సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజికల్ ఫోన్. ఒక ఊర్లో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. కాంతమ్మకి పొగరెక్కువ. తాను చెప్పిందే అందరూ వినాలని, అందరూ తననే ఫాలో అవ్వాలని అనుకుంటూ అందరికీ చెప్తూ ఉండేది. కానీ ఎవ్వరూ ఆమె మాట పట్టించుకునేవాళ్ళు కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు కాంతమ్మ రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒకచోట ఇద్దరు ఆడవాళ్లు గొడవ పెట్టుకోవడం కనిపించింది. ఆ గొడవ చూసి, గీడెవరో గొడవ పడుతున్నారు, వెళ్ళి వాళ్ళ గొడవను ఆపుదాం అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంది వనజా, చిన్నపిల్లల్లా గొడవ పడుతున్నావు, ఏమైంది చెప్పు, నేను పరిష్కారం చేస్తాగా. పోవమ్మ, పెద్ద సెప్పు వచ్చినావు, నువ్వేమైనా గీ ఊరికి పెదరాయడమమ్మవా ఏంది, కాంతమ్మవి. అది కాదు, ఏది కాదు, నీ పన్ను చూసుకోపా అని అనగానే కాంతమ్మ మరేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయింది. ఇంటికొచ్చి హాల్లో కూర్చొని, గీ ఊళ్ళో ఒక్కడు కూడా నా మాట వినట్లేదు, నాకేమో గీ ఊరు మొత్తానికి పెద్ద మనిషిలా ఉంటూ తీర్పులు చెప్పాలనే కోరిక ఉంది. నా కోరిక ఎట్లా తీరుద్ది? కస్తూరి, కస్తూరి. హాత్తమ్మా, నేను అర్జెంటుగా పని మీద బయటకెళ్తున్నా, అమ్మకి యాక్సిడెంట్ అయిందంట, నేను వెళ్ళాలి, వెళ్తున్నా అని అనుకుంటూ వెళ్తూ ఉంటే కాంతమ్మ అవేం పట్టనట్టుగా, ఊర్లో నడిసి నడిసి నా కాళ్ళు గుంజుతానయే, కాస్త గా జండూబం రాసెళ్ళవే అని అంది. ఆ మాట విని కస్తూరికి చాలా కోపం వచ్చింది. ఏంది, గాడ మా అమ్మ హాస్పిటల్లో ఉందంటే అయ్యో అనకుండా కాలు పట్టమంటారా, అసలు మీరు మనిషేనా ఛీ అని అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంది. అది చూసి, ఇప్పుడు నేనేమన్నా దీనికి ఇంత కోపం వచ్చింది, అయినా ఇంట్లోనే నా మాట ఎవరినట్లేదు, ఇక ఊర్లో ఎవరింటారు, వీళ్ళందరూ నా మాట వినేలా చేసుకోవాలి, అందుకోసం ఏమైనా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోనే చూస్తూ, ఏంది స్వామి ఇది, చిన్నప్పటి నుంచి చూస్తాన్నా ఒక్కలు నా మాట వినట్లేదు, నన్ను గీ ఊరికి పెదరాయుడమ్మని ఎప్పుడు చేస్తావు చెప్పు స్వామి, నేనేం చెప్తే గదైపోవాలి, నేను చెప్పిందే చెయ్యాలి అంతే, గీ ముచ్చటనే కదా ఎన్నో ఏళ్ల సంది నేను నిన్ను కోరుకుంటానా, ఇప్పటికైనా నా కోరిక తీర్చు స్వామి అని కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటూ ఉంది. కళ్ళు తెరిచి చూసేలోపు దేవుడి ఫోటో ముందు ఒక ఫోన్ ఉంది. అది చూసి ఆశ్చర్యంగా, ఆ గీ ఫోన్ ఏం నుంచొచ్చింది, ఇంతకుముందు గీది లేదు కదా అని అంటూ ఆ ఫోన్ తీసుకుని చూస్తూ ఉంది. ఫోన్ డిస్ప్లే మీద, ఈ ఫోన్ నుంచి ఎవరితో ఏం చెప్పినా వాళ్ళు అది చేస్తారు అని రాసి ఉంది. అది చదివి కాంతమ్మ ఆశ్చర్యంగా, అంటే ఇప్పుడు నేను ఈ ఫోన్ నుంచి నా కొడుక్కి ఫోన్ చేస్తే ఏ చెప్తే గజ్జేస్తాడా, చూద్దాం, వారి ఇంట్లోనే ఉన్నాడు కదా అనుకుంటూ ఫోన్ నుంచి తన కొడుక్కి ఫోన్ చేసి, రే కుమార్, నాకు అర్జెంటుగా 10,000 కావాలరా, ఇవ్వు. సరే అమ్మా, ఇప్పుడే ఇస్తాను అని చెప్పి కాంతమ్మకి 10,000 ఇచ్చి వెళ్ళాడు. చెప్పింది జరగడంతో కాంతమ్మ ఆశ్చర్యంగా, అంటే గా దేవుడు నా కోరిక తీర్చిండన్నమాట, ఇక నేను చెప్పిందే వేదం, ఇక చూసుకోండి, ఈ ఊరి మొత్తాన్ని లైన్లో పెడతా అని గట్టిగా నవ్వుకుంటూ ఉంది. తెల్లారి ఫోన్ చేతిలో పట్టుకొని హాల్లో కూర్చొని, ఇన్ని రోజులు ఒక్కరు కూడా నా మాట వినలేదు కదా, ఇప్పుడు చెప్తా ఒక్కొక్కరు సంగతి అనుకుంటూ ఆ ఫోన్ తీసుకుని రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీద మళ్ళీ వనజ ఎవరితోనో గొడవ పెట్టుకోవడం కనిపించింది. అది చూసి, లొల్లేందో చెప్పే అంటే, నీకెందుకు చెప్పు, నీ పన్ను చూసుకో అన్నావు కదా, ఈరోజు నీ మూతిపళ్ళు రాళ్ళ కొట్టిస్తా చూడు అని అనుకుంటూ వనజ గొడవ పడుతూ ఉన్న రంగమ్మ ఫోన్ నెంబర్ వెతికి ఆమెకి ఫోన్ చేసి, హే ఆగవే, ఫోన్ వచ్చింది అనుకుంటూ ఫోన్ తీసుకొని, హలో ఎవరు, ఎవరైతే నీకెందుకు గాని, ముందు నీ ముందుగాల ఉన్నదాన్ని లాగిపెట్టి ఒక్కడు కొట్టు అని అంది. అంతే, కాంతమ్మ అలా అనటంతోనే రంగమ్మ ముందున్న వనజ చెంప మీద లాగిపెట్టి కొట్టింది. వనజ షాక్, నన్ను కొడతావానే, గీ ఫోను దానికివ్వు అని అంది. రంగమ్మ ఫోన్ వనజకిచ్చింది. వనజ ఫోన్ తీసుకొని, హలో, లాగిబెట్టి కొడితే నన్ను కొడతావా అంటావేంది, దాని జుట్టు పట్టుకొని వంగోబెట్టి వీపు బద్దలగొట్టు అని అంది. అంతే, వనజ రంగమ్మ జుట్టు పట్టుకొని వంగోబెట్టి వీపు మీద పిడుగు తిరుగుతూ ఉంది. అది చూసి కాంతమ్మ పగలబడి నవ్వుకుంటూ ఉంది. మంచిగా అయిందే నీకు అని
అని నవ్వుకుంటూ వాళ్ళ గొడవని ఆనందిస్తూ ఉంది. ఇదంతా దూరం నుంచి గమనించిన కస్తూరి, ఏమైంది మా అత్తకి? అసలు ఆ ఫోన్ ఎక్కడిది? తనలో తానే అట్ల నవ్వుకుంటానేంది? ఏమై ఉండొచ్చబ్బా అని అనుకుంటూ ఇంటికొచ్చింది. ఏవండి, నిన్న 10,000 ఇమ్మని అడిగా కదా, ఇటు ఇవ్వరా? అవ్వా, లేవు. లేవా? ఏమైనాయి? అదే అర్థం కావట్లేదు. నిన్న అమ్మ ఇంట్లో నుండే ఫోన్ చేసింది, లిఫ్ట్ చేసేంత వరకు గుర్తుంది. ఆ తర్వాత ఏమైందో అస్సలు యాదికి రావట్లేదు. అసలు అత్తకి ఫోనే లేదు కదా, ఎట్లా చేసి ఉంటది? ఏమో, ఇందాక ఆమె చేతిలో ఫోన్ చూసిన, ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటూ ఉంటే చూసి నవ్వుకుంటా ఉంది. అసలు ఏం జరుగుండొచ్చు అని ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ, ఖచ్చితంగా ఆ ఫోన్ లో ఏదో ఉంది, ఈ రోజు రాత్రే గా మతలబేంతో తెలుసుకుంటా అని అనుకుని ఆ రాత్రి అత్త నిద్రపోయాక ఫోన్ తీసుకుని చూసింది. ఏమీ అర్థం కాలేదు. అందులో నుంచి తన భర్త కుమార్కి ఫోన్ చేసి, బాత్రూంలోకి వెళ్ళి బకెట్లో ఉన్న నీళ్ళన్నీ మీద పోసుకోండి అని అంది. కస్తూరి చెప్పటంతోనే కుమార్ బాత్రూంలోకి వెళ్ళి బకెట్లో ఉన్న నీళ్ళన్నీ మీద పోసుకున్నాడు. అది చూసి కస్తూరి షాక్. అంటే ఈ ఫోన్లో ఏం చెప్తే అది చేస్తారన్నమాట. అత్త ఇక చూసుకోండి, చెప్తాను ఈ సంగతి అని అనుకుంటూ ఉంది. తెల్లారి కస్తూరి అత్త పక్కన ఒక ఫోన్ పెట్టి ఆ మ్యాజికల్ ఫోన్ నుంచి అత్త ఫోన్కి ఫోన్ చేసింది. నిద్రమబ్బులోనే ఉన్న కాంతమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అత్తయ్య, మీ పక్కనున్న కత్తర్ తీసుకొని మీ జుట్టంతా కట్ చేసుకోండి అని అంది. వెంటనే కాంతమ్మ కత్తర తీసుకొని జుట్టంతా కట్ చేసుకుంది. అది చూసి కస్తూరి నవ్వుతూ ఉంది. కాసేపటికి తీరుకున్న కాంతమ్మ అద్దంలో చూసుకుని, అయ్యో ఏమైంది నా జుట్టుకి, నా జుట్టేది, అయ్యో అని గట్టిగా అరుస్తూ ఉంది. అప్పుడే కస్తూరి వెనక నుంచి, అత్తమ్మా అత్తమ్మా ఏమైంది అత్తమ్మా అని గట్టిగా పిలుస్తూ ఉంది. కాంతమ్మ నిద్రలో నుంచి లేస్తూ తన జుట్టు తాకుతూ, ఏంది ఏంది గిది కల, అమ్మా ఇంకా నయ్యం నిజమై ఉంటే నా జుట్టు అంతా పోయి ఉండేది అని మనసులో అనుకుంటూ ఉంది. ఏమైంది అత్తమ్మా? ఏం లేదులే, నువ్వెళ్ళు అని కోడల్ని పంపించి, గీ పెదరామ్మలా ఫోజును మనకొద్దు, ఎంతలో ఉండాలో గంతలోనే ఉందాం అని అనుకుంటూ ఆ రోజు నుంచి ఎవరికీ ఏమీ చెప్పకుండా అందరితో కలిసి హాయిగా ఉంది. సూర్యకాంతం తను ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకుంటున్న కుక్క ప్రతిరోజు ఉదయం చంద్రకాంతం నిద్ర నుంచి లేచి చూసేసరికి ఎదురుగా కూర్చుని చంద్రకాంతాన్ని చూడడం కుక్కకి ఆనవాయితీగా వస్తుంది. ఒకరోజు కూడా నిద్ర నుంచి లేచిన చంద్రకాంతం తన చేతులు చూసుకుని దండం పెట్టుకుని కళ్ళు తెరవగానే ఎదురుగా కుక్క కనపడటంతో, ఛీ నీ కుక్క పాడుగాను, పొద్దున్న పొద్దున్న నీ దర్శనమే అవుతుంది ప్రతిరోజు, అందుకే నాకేం కలిసి వస్తలేదు, దీన్నేమో మా అత్త ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది, ఏదో ఒకటి ఆలోచించి ఎట్లయినా సరే దీన్ని బయటికి తరిమేయాలి అలా మనసులో అనుకొని చంద్రకాంతం మంచం నుంచి దిగి ఆ కుక్కని సీరియస్ గా చూసుకుంటూ హాల్లోకి రాగానే అక్కడే ఉన్న సూర్యకాంతం, ఏందే ఇంత లేటుగా నానే నిద్రలేసేది, సరే సరే ముందు గా కుక్కని కాస్త బయట తిప్పుకొని రాపో, అది ఇందాక నుంచి బిగబెట్టుకొని చస్తాంది అనగానే చంద్రకాంతం మనసులో, హా ఇదెక్కడ సోద్దేనరా బాబు, అది బిగబెట్టుకోవడమేంది, నేను బయట తిప్పడమేంది, చిచి రోజు దీని చాకిరితో నేను చచ్చిపోతున్నా, ఎలాగో అలాగో దీన్ని ఏదో ఒకటి చేసి బయటికి తరిమేయాలి అని అనుకుంటూ ఉండగా సూర్యకాంతం కోపంగా, ఏందే అట్లా బండరాయిలాగా నిలబడి చూస్తాన్నావు, మన బ్లాకీ గారిని తీసుకొని వెళ్తున్నావా లేదా? హా అదే అత్తయ్య, తీసుకుపోదామనే చూస్తాన్నా, లేకపోతే ఊరుకుంటావా ఏంది అని అనుకుని కుక్కని బయటికి తీసుకువెళ్లి రోడ్డంతా తిప్పుతూ ఉంది. ఛీ నా బతుకు, దీన్ని ఒకటి రెండు అయ్యేదాకా దీన్ని తిప్పుతానే ఉండాలా, చిచి దీన్ని తిప్పడం కాదే నీ పీక పిసికి చంపాలనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగా ఆ కుక్క కోపంగా చంద్రకాంతం వైపు చూస్తూ ఉంది. ఏందేగా చూపు, అట్లా గుడ్ల గూబ లెక్క చూస్తున్నావు, నా మాటలు ఏమన్నా అర్థమైందా ఏంది? హా నీకంత సీన్ లేదులే,
అట్లా అర్థమైతే ఇన్నాళ్ళు నేను తిట్టిన తిట్లకి ఎప్పుడో ఇల్లొదిలి పారిపోయేదానివి అని అనుకుంటూ ఉండగా చంద్రకాంతం కుక్కతో వెళ్తూ ఉండగా ఈ కుక్కకి మరో కుక్క ఎదురయ్యింది. ఆ కుక్కని చూడగానే బ్లాకీ కుక్క చంద్రకాంతాన్ని లాక్కొని వెళ్తూ ఉండగా ఒసే ఒసే ఆగవే, ఏమైంది నీకు? అరే ఆగవే, కింద పడిపోతాను. అలా అరుస్తూ ఉన్న బ్లాకీ కుక్క ఆ కుక్క దగ్గరికి వెళ్ళి హాయ్, బాగున్నావా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, ఏమైపోయావు ఇన్నాళ్ళు? అది చాలా పెద్ద చరిత్రలే గాని ముందు నీ గురించి చెప్పు. ఎట్లా ఉన్నావు? నీ లైఫే వేర్లే. నీకు భవనం లాంటి ఇల్లు, రాయల్టీ ఫుడ్, బాడీగార్డ్ లాంటి నీ ఓనర్. నిన్ను చూస్తూ ఉంటే నాకు మస్తు జలసీ ఉంది తెలుసా? నీ మొహంలే ఇది నీకు బాడీగార్డ్ లా కనిపిస్తాందా? నాకు మృత్యుదేవతలా కనపడుతుంది. దీని బద్ధకం పాడుగాను, గిది 10 గంటలకు నిద్రలేస్తుంది. అప్పటిదాకా నేను అన్ని ఆపుకోలేక చచ్చిపోతాననుకో, అదెప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తా ఉండాల దీని మంచం దగ్గర. అదేమో లేసి నన్ను చంపడానికి మాస్టర్ ప్లాన్ చేస్తూ ఉంటే వింటూ ఏం చేయలేక సూర్యకాంత మొహం చూసి అన్ని దిగమింగుతాన్నా. ఇదంతా విన్న వీధి కుక్క బ్లాకీని ఓదార్చుతూ, ఏంది నీకు ఇన్ని కష్టాలున్నాయా? అమ్మో, నీ కష్టాలు చెప్తా ఉంటే నా గుండె పగిలిపోతా ఉంది. అట్లయితే నేనే బెటర్. సరే, ఇందాక నుంచి మీ ఓనర్ మనిద్దరినీ ఉరిమిరిమి చూస్తాంది. నువ్వెళ్ళు. ఇంటికి పోయినాక అన్నం కాదు, వాతలు పెట్టేటట్టుంది. సరే వస్తా, మళ్ళీ రేపు కలుద్దాం అంటూ బ్లాకీ చంద్రకాంతం దగ్గరికి వస్తూ ఉండగా కోపంగా చూస్తున్న చంద్రకాంతం, ఏం చెప్పి చచ్చావే దానికి? అది నాకేసి అంత కోపంగా చూస్తాంది? అయినా మా అత్తమ్మకి బుద్ధి లేదే నీలాంటి కుక్కని సాకడానికి. పద, ఇంటికి పోయి నీ తాట తీస్తా అంటూ ఉండగా మనసులో కుక్క, హా చాలా చూసిండ్లే, నీకు భయపడితే ఆ ఇంట్లో ఇన్నాళ్ళు ఎట్టా ఉండేదాన్ని? పద, నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ ఇద్దరు ముందుకు వెళ్తున్నారు.